యువత చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని మంత్రాలయం నియోజకవర్గం హ్యాట్రిక్ ఎమ్మెల్యే వై బాలనాగ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అండర్ 14 అండర్ 17 క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఎమ్మెల్యే వై బాలనాగ రెడ్డికి మండల విద్యాధికారులు మోహినుద్దీన్ రాఘన్న మర్యాదపూర్వకంగా పూలమాలలు వేసి శాల్వా కప్పి స్వాగతం పలికారు. ఆగస్టు 17వ తేదీన జరిగిన 15 అగస్టు వేడుకల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నీటి సౌకర్యం సరిగ్గా లేదని ఎమ్మెల్యే వై బాలనాగరెడ్డి దృష్టికి తీసుకుని వచ్చారు. త్వరలోనే పైప్లైన్ ఏర్పాటు చేయించాలని సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్యను ఆదేశించారు. ఆదేశానుసారం చెప్పిన మాట ప్రకారం నెల వ్యవధిలోనే పైప్లైన్ పూర్తి చేయడం జరిగింది. క్రీడా పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే బాలనాగరెడ్డి కొద్దిసేపు కబడ్డీ ఆడారు. ప్రతి ఒక్కరు మండల స్థాయి జిల్లా స్థాయి పోటీల్లో తీసుకురావాలి. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అమ్మఒడి విద్యాదీవెన వసతి దీవెన వంటి పథకాలతో విద్యాభివృద్ధి కృషి చేస్తున్నారని, మొన్ననే కౌతాల మండలంలోని పదలగుంట గ్రామానికి చెందిన సోమనాథ్, గంగమ్మ, కుమార్తె శివలింగం అనే ఆధుని కస్తూర్బాయ్ గాంధీ పాఠశాలలో చదువుతూ అమెరికా వెళ్ళడం కూడా ఎంతో అభినందనీయమన్నారు. జిల్లా స్థాయి ఆగస్టు 15వ తారీఖు మనకు చాలా ఇబ్బందికరంగా ఉంది నీళ్ళని మన హెడ్ మాస్టర్ చెప్తే తప్పకుండా మీకు ఇబ్బంది లేకుండా మీకు వేయిస్తా అని చెప్పి